సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 22/2/2024 గురువారం, తిది మాఘ శుక్ల త్రయోదశి, పగలు 1:22 వరకు ఉన్నది. తదుపరి చతుర్దశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 4:43 వరకు ఉన్నది. తదుపరి ఆశ్రేష యోగం సౌభాగ్య పగలు 12:12 వరకు. కరణం తదితర పగలు 1:22 వరకు. వర్జం ఈరోజు లేదు. దుర్ముహూర్తం పగలు 10:20-11:07 వరకు. మరల మధ్యాహ్నం 2:59-3:46 వరకు. అమృతకాలం పగలు 9:40-11:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49-3:15 వరకు. ఈరోజు విశేషం గురు పుష్య యోగం కావున మంత్రతంత్ర సాధనకు, బదనిక సేకరణకు విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండడం, వృత్తి వ్యాపారాల మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అలాగే ఆత్మవిశ్వాసంతో వ్యవహారమును పూర్తి చేయటం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు గురు ఆరాధన, గురు గ్రహ అర్చన చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. రావాల్సిన ధన చేతికందును బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తిని ఆరాధించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుకి కనీసం 3 ప్రదక్షిణాలన్నీ చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల మనసులో ఆందోళనకరంగా ఉండగలదు. అలాగే పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరగలవు. విద్యార్థులకు విద్యా విషయంలో కొంత శ్రద్ధ తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వర దర్శనం చేసిన మంచిది. తదుపరి ధనువు రాశి. ధనురాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయం కూడా ఆలస్యము, అలసత్వం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది.
తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సాగరాలు లభించగలవు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా అభివృద్ధికరంగా ఉండగలదు. వారి నిమిత్తం కొన్ని ఖర్చులు కూడా ఉండను. అలాగే చేపట్టినటువంటి వ్యవహారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్రం గురు చరిత్ర పారాయణం చేసుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలగలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.